ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి సార్ కుమారి అంబుల వైష్ణవి సార్ కుమారి అంబుల వైష్ణవి సార్ ఆమె బ్రాండ్ అంబాసిడర్ అమరావతి. ఇప్పుడే మనకు ఒక ఎకరం 20 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి పొలాన్ని ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా మీరు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వెంకటేశ్వర స్వామి బొమ్మతో కూడినటువంటి ఉంగరాన్ని పూజ చేసి తీసుకొచ్చారు. అది మీరు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ అమ్మాయి ఇప్పటి వరకు దాదాపుగా 40 కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేపట్టి ఆదర్శవంతమైనటువంటి అమ్మాయిగా ఈరోజు నిలుస్తా ఉంది. ఈ అమ్మాయిని అందరూ స్ఫూర్తికి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తర్వాత మన జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీకాంతం గారికి దళితులకు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా రాష్ట్ర జాతీయ స్థాయిలో జాతీయ కమిషన్ వారు అంబుల వైష్ణవి. ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారం. మా కలెక్టర్ గారి స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియమించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ముందేంపల్లికి చెందిన బీసీ స్టూడెంట్ అంబుల వైష్ణవి అండి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుడికి పూజ చేసి ఉంగరాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను మొహరించాను. అలాగే ఆయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే రోజు ఆ తిరుపతికి కాలినడకతో వస్తానని మొక్కున్నానండి. అదే రోజు ఈయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే రోజు నేను పోలవరానికి మాకున్న 3 ఎకరాల పొలంలో 1 ఎకరం పొలాన్ని పోలవరానికి ఇవ్వాలనుకుంటున్నాను. దానికి ముఖ్యమంత్రి గారు నాకు అనుమతిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటికే నేను నా చదువు కోసం దాచిపెట్టుకున్న 10 లక్షల డిపాజిట్లలో మాది మున్నేపల్లి అండి. మా మున్నేపల్లిలో నేను 2 పాఠశాలను అలాగే 1 కళాశాలను దత్తత తీసుకుని వాటిని ఆ 10 లక్షలతో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే 2 లక్షలు కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీకిను అమరావతి స్తూపానికి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇంకో 2 లక్షల రూపాయలు మన పోలవరానికిను అలాగే హైకోర్టుకి ఇస్తున్నాను. మళ్ళీ మీరే సీఎం కావాలని మా కోరికండి. మీరు చూశారు మామూలుగా పిల్లలు కానీ పెద్దలు కానీ డబ్బులు వస్తే ఇంకా సంపాదించాలనుకుంటున్నాం. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఊర్లో స్కూల్స్ అవన్నీ చేయాలని సంకల్పం చేసుకుని ముందుకు పోవడం, అదే మరి హైకోర్టుకు కానీ దీనికి 2 లక్షల రూపాయలు ఇచ్చి దీనికి సహకరించడం, రేపు పోలవరం పూర్తయితే 3 ఎకరాల భూమిలో 1 ఎకరా భూమి పోలవరానికి ఇస్తానని చెప్పిందంటే ఇది ఆ అమ్మాయి వైష్ణవి యొక్క సంకల్పం, బ్రహ్మాండమైన సంకల్పం. ఇక్కడుండే ప్రతి ఒక్కరికి ఆ అమ్మాయి ఒక స్ఫూర్తి కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది సంపాదించడమే కాదు తిరిగి సమాజానికి ఇవ్వడం చాలా ముఖ్యం. అందుకే ఇంత మునుపు చెప్పిన తమ్ముడు కూడా నాకు ప్రభుత్వం వల్ల ఏం వచ్చిందనకంటే నేను ప్రభుత్వానికి ఏం చేశాను సమాజానికి ఏం చేశాను ముఖ్యం. ఆ అమ్మాయి పేరు చిరస్థాయిగా ఉంటుంది. తప్పకుండా ఎప్పటికప్పుడు నేను ఎన్కోజ్ చేస్తానమ్మా. నూరా మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మాట్లాడతాను. ఈ రాష్ట్రాన్ని మీలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుడతాం. దీనికి మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ చిన్నారిని అభినందిస్తున్నా. భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలి, అన్ని విధాలా సహకరించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకి ఆ అమ్మాయిని ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మీరు కూడా గట్టిగా ఆశీర్వదించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. కొమరవోలు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన భువనేశ్వరీదేవి గారికి ఇప్పుడు గ్రామస్తులతో సన్మాన కార్యక్రమం. అదేవిధంగా అంబుజ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు సన్మానం. ఇప్పుడు గౌరవ భువనేశ్వరీదేవి గారికి ఈ కొమరవోలు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దినందుకు సహకరించినందుకు వారికి గ్రామస్తులతో సన్మాన కార్యక్రమం. తదుపరి
రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసినందుకు దానికి తగినటువంటి ఉత్తర్వులు ఇచ్చి అధిక ధరలు చెల్లి వచ్చేలాగా చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులచే సన్మాన కార్యక్రమం. ముందుగా మేడం భువనేశ్వరీదేవి గారికి ఎమ్మెల్యే గారు మరియు ఇతర గ్రామ పెద్దలు పొట్లూరి కృష్ణబాబు గారు తదితరులు సన్మానం చేస్తున్నారు. అందరు కూడా చప్పట్లతో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసినందుకు తగు ఉత్తర్వులు ఇచ్చినందుకు అధిక ధర వచ్చులాగా చేసినందుకు వారికి కూడా రైతులు సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి రైతులందరూ వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి సన్మానం చేయాల్సి కోరుతున్నాం. శ్రీ కాటగడ్డ రమేష్ గారు 10 లక్షల రూపాయలు